ध्यान कर्ण ओम बता रहे। नमो भगवते वासुदेवाय, ओम ओम नमो नमो भगवते भगवते वासुदेवाय, वासुदेवाय, ओम नमो भगवते वासुदेवाय, ओम अज्ञान से निराम दुष्ट ज्ञान। अश्रद्धदानाः पुरुषाः अश्रद्धदानाः पुरुषाः श्रद्धदानाः पुरुषाः धर्मस्याश्च परन्तपा धर्मस्य परन्तपा धर्मस्याश्च परन्तपा धर्मस्य परन्तपा अप्राप्य माम् निवर्तन्ते प्राप्य माम् निवर्तन्ते अप्राप्य माम् निवर्तन्ते प्राप्य माम् निवर्तन्ते मृत्यु संसार वर्त्मनि मृत्यु संसार वर्त्मनि मृत्यु संसार वर्त्मनि मृत्यु संसार वर्त्मनि अश्रद्धदानाः అంటే శ్రద్ధ లేని వారు అని అర్థం. సరే, దీనికి భాష్యం ప్రతిపాదన శిల ప్రతిపాదన జగద్గురు శిల ప్రతిపాదన వారు తెలుసుకుందాం మనము. దీని అర్థము, ఓ శత్రుంజయుడా, ఈ భక్తి యొక్క సేవలో శ్రద్ధ లేని వారు నన్ను పొందలేరు. కనుక వారు ఈ భౌతిక జగత్తులోని జన్మ మృత్యు మార్గానికే తిరిగి వస్తారు. ఈ శ్లోకం యొక్క అంతరార్థం ఏంటంటే, భగవంతుడు స్వయంగా చెప్తున్నాడు భక్తుని అర్జునుని నిపంగ చేసుకొని ఈ ప్రపంచానికి చెప్తున్నాడు, భక్తియుత సేవలో శ్రద్ధ లేని వారు నన్ను పొందలేరు. అంటే అర్థం ఏంటి ఇక్కడ? శ్రద్ధ అంటే ఏంటంటే భగవంతుని సేవ చేయడంలో కానీ భగవంతుడు అందించినటువంటి ఏది ధర్మాన్ని ఆచరించడంలో కానీ భగవత్ మార్గంలో నడవడం కానీ భక్తుల సాంగత్యంలో ఉండడం కానీ ఈ సేవలో ప్రాపర్గా మనం ఎంగేజ్ కాకపోవడం కానీ ఇవన్నీ కూడా శ్రద్ధ లేనటువంటి స్థితులే అన్నట్టు. ఇవి లేని వారు భగవంతుని పొందలేరు. ఇది మనం అర్థం చేసుకోవాలి ఫస్ట్. కాబట్టి వాళ్ళు ఈ భౌతిక జగత్తులోని జన్మ మృత్యు మార్గానికి తిరిగి వస్తారు. మళ్ళీ వాళ్ళు పునరపి జననం పునరపి మరణం జనన మరణ చక్ర పరిభ్రమంలోనే పడి కొట్టుకుంటా ఉంటారు అనేది ఇక్కడ అర్థం చేసుకోవాలి. దీనికి భాష్యము ప్రతిపాదం జగద్గురు శిల ప్రపాదుల వారు శిల ప్రపాదికి చేరాలి. శ్రద్ధ లేని వారు ఈ భక్తియుత సేవా పద్ధతిని జయప్రదంగా నిర్వహించలేరు. ఇదే ఈ శ్లోకం యొక్క సారాంశం. భక్తుల సాంగత్యంలోనే శ్రద్ధ కలుగుతుంది. దురదృష్టవంతులైన వ్యక్తులు మహాత్ముల ద్వారా సమస్త వేద వాంగ్మయ నిదర్శనాన్ని విన్న తర్వాత కూడా భగవంతుని మీద విశ్వాసాన్ని పొందరు. వారు సందేహగ్రస్తులై భగవంతుని భక్తియుత సేవలో స్థిరంగా నెలకొనలేరు. ఈ విధంగా కృష్ణ భక్తి భావనలో ప్రగతికి శ్రద్ధయే అత్యంత ముఖ్యమైన విషయము. కేవలం దేవదేవుడైన శ్రీకృష్ణుని సేవించడం ద్వారా మనిషి సమస్త పూర్ణత్వాన్ని సాధించగలుగుతాడనే పూర్తి నమ్మకమే శ్రద్ధ అని చైతన్య చరితామృతంలో మనకు చెప్పబడింది. అదే నిజమైన శ్రద్ధ అనబడుతుంది. ఇది మన భాగవతంలో కూడా 4వ స్కందము 31వ అధ్యాయం 14వ శ్లోకంలో మనకు ఈ విధంగా చెప్పబడింది. యదా తరోర్మూల నిశేషణేన కృత్యంతి సకృష్ణ భుజోపశాఖాః ప్రాణాపహారాక్ష తదేంద్రియాణం తదైవ
సర్వార్హనం మచ్చు తేజ్యా. అంటే మనం చాలాసార్లు చెప్పుకున్నాం, ఒక చెట్టు యొక్క ఫలాలను మనం సమృద్ధిగా పొందాలి, పుష్పాలను పొందాలంటే చెట్టు యొక్క ఆకులకు కొమ్మలకు రెమ్మలకు నీళ్లు పోతే మనం ఆ దాన్ని సంతృప్తి పరచలేము, దాని నుండి ఏ ఫలాన్ని పొందలేము మనం. మరి ఎలా అది పొందాలంటే దాని యొక్క మూలానికి మనము నీళ్లు అందించాలి. అదే విషయాన్ని ఇక్కడ చెప్పబడింది అన్నట్టు, చెట్టు మూలానికి నీళ్లు పోయడం ద్వారా మనిషి దాని కొమ్మలను రెమ్మలను ఆకులను సంతృప్తి పరుస్తాడు. అడుపుకు ఆహారాన్ని అందించడం ద్వారా అతడు దేహేంద్రియాలన్నింటినీ సంతృప్తి పరుస్తాడు. అదే విధంగా భగవంతుని దివ్య సేవలో నెలకొనడం ద్వారా మనిషి సమస్త దేవతలను సమస్తేతర జీవులను అప్రయత్నంగా సంతృప్తి పరుస్తాడు. సమస్తేతర జీవులను అంటే సమస్త ఇతర జీవులను కూడా అని అర్థం చేసుకోవాలి మనం ఇక్కడ. అందుకే భగవద్గీతను చదివిన తర్వాత మనిషి భగవద్గీత సారాంశానికే శీఘ్రంగా చేరుకోవాలి. భగవద్గీత సారాంశం ఏం చెప్పబడుతుంది మనకు చివరికి, భగవంతుడు ఏం చెప్తున్నాడు, సర్వధర్మాన్ పరిత్యజ్య మామేకం శరణం వ్రజ అహంతో సర్వ పాపేభ్య మోక్షేషాన్ మా సూచన అంటున్నాడు, మా సూచన అంటున్నాడు భగవంతుడు. అంటే నువ్వు ఇన్ని నేర్చుకున్నా కానీ చివరికి చేయాల్సింది ఏమిటో తెలుసుకోవాలి భగవద్గీత సారాంశం అంతా, తద్వారా మనం ఉద్ధరించబడతాం అనే విషయాన్ని తెలియబడుతుంది. అప్పుడు అతడు సమస్తేతర కర్మలను విడిచిపెట్టి దేవదేవుడైన శ్రీకృష్ణ భగవాను సేవను చేపట్టాలి. అదే ఇక్కడ చెప్పింది సర్వధర్మాన్ పరిత్యజ్య అనేది. అతడు ఈ జీవన తత్వాన్ని నమ్మితే అదే శ్రద్ధ. ఇక్కడ మనకు శ్రద్ధ భక్తి భావన కోసం లాస్ట్ క్లాస్ లో కూడా ఏదో చెప్పుకున్నట్టున్నాం మనము. లాస్ట్ క్లాస్ లో కూడా మనం చెప్పుకున్నాం భావభక్తి కొంచెం పంచభావములు అనే దానికోసం కూడా చెప్పుకున్నాం కదా. అందులో ఒకటి చెప్పాను అనుకుంటాను, ఐదు చెప్పాను నేను, శాంతభావము దాస్యభావము సఖ్యభావము వాత్సల్య భావము మధుర భావము. ఇందులో శాంతభావం కోసం మనం చెప్పుకున్నట్టు ఉంది లాస్ట్ క్లాస్ లో. ఇప్పుడు ఈ యొక్క దాస్యభావాన్ని గురించి కూడా మనం తెలుసుకుందాం కొంచెం. అంటే ఇక్కడ వచ్చేసి ఈ భావము అంటే ఈ దాస్యభావాన్ని కలిగి సేవించే వాళ్ళు నాలుగు డివిజన్స్ గా ఉంటారు ఈ దాస్యభావంలో. ఏంటి ఆ డివిజన్స్ అంటే, అధికృత ఆశ్రిత పారిషద అనుగ అని ఈ నాలుగు తెగలుగా ఉంటారు అన్నట్టు వీళ్ళు. ఈ నాలుగు తెగలలో అధికృత దాస్యం అంటే ఏంటంటే ఈ భగవంతుడు అంటే భగవంతుని ప్రభువుగా భావిస్తారు అన్నట్టు దేవతలందరూ కూడా. ఆ యొక్క దేవతల యొక్క ప్రభువు ఏర్పరిచినటువంటి అధికారం ఏదైతే ఉందో ఆ అధికారంలో అంటే 33 కోట్ల దేవతలు ఎవరైతే ఉన్నారో వాళ్ళు వారి వారి డ్యూటీస్ చేస్తూ ఉంటారు అన్నట్టు. అదే విషయాన్ని మనం తెలుసుకోవాలి ఇక్కడ. ఆ యొక్క భగవంతుడు ఏర్పరిచినటువంటి వాళ్ళ ప్రభువు అంటే మనందరికి ప్రభువే తండ్రి ఆయన. ఆ ప్రభువు ఏర్పరిచినటువంటి అధికారంలో నడుచుకుంటున్నటువంటి దాన్ని ఏమంటారంటే ప్రభు భక్తి కలిగి ఉండుట అంటారు. మనం ఒక కంపెనీలో ఉద్యోగం చేస్తున్నట్టే మన కంపెనీ CNMD ఉంటారు కదా, బాస్ ఉంటారు కదా, ఆ బాస్కు ఎట్లయితే ఇష్టమో ఆయన ఏం ఇన్స్ట్రక్షన్స్ ఇస్తాడు ఆ కంపెనీలో చేయడానికి, అలా చేస్తేనే ఆయన ఆనందపడతాడు. అప్పుడు కూడా మనకు ఆనందాన్ని తద్వారా ఆయన అందించగలుగుతాడు. అది మనం తెలుసుకోవాలి ఫస్ట్ ఇక్కడ. అంటే ఇక్కడ బ్రహ్మేంద్రాది దేవతలు అందరూ కూడా ఈ యొక్క అధికృత దాస్యం చేతనే ఆ యొక్క పరమ పురుషుడైన దేవదేవుడైన శ్రీకృష్ణ భగవాన్ని భజిస్తారు అనే విషయాన్ని మనం తెలుసుకోవాలి ఇక్కడ. అంటే ఆయన ఏవైతే ఇన్స్ట్రక్షన్స్ ఇస్తాడో సమస్త లోక కళ్యాణార్థము మీరు ఈ డ్యూటీలు చేయండి అని చెప్పినప్పుడు ఆయా డ్యూటీలను ప్రభుభక్తి తోటి చేయడం ఏదైతే ఉందో దాన్ని అధికృత దాస్యము అంటారు. చూడండి దేవతలకు ఇది ఉంటుంది. నెక్స్ట్ ఏంటిది, ఆశ్రిత దాస్యం. ఆశ్రిత దాస్యం అంటే ఏంటి, మరి అది కూడా కావాలిగా తెలియాలి కదా మనకు. ఆశ్రిత దాస్యము, ఆశ్రిత దాస్యం అంటే ఇందులో కూడా 3 రకాలు ఉంటాయి మళ్ళీ ఈ ఆశ్రిత దాస్యంలో. శరణాగతులు, జ్ఞాననిష్ఠులు, సేవానిష్ఠులు, ఈ 3 రకాల తరగతుల వాళ్ళు ఉంటారు ఈ ఆశ్రిత దాస్యంలో. ఉదాహరణకు మనకు విభీషణుడు, సుగ్రీవుడు, జరాసంధుడు. విభీషణుడు ఎవరు, రావణాసురుడి సోదరుడు. సుగ్రీవుడు వాలి సోదరుడు. మరి జరాసంధుడు ఎవరు చెప్పండి, జరాసంధుడు ఎవరు, రాజశేఖర ప్రభు ప్రభుజీ జరాసంధుడు ఎవరు,
కృష్ణునికి మేయాలరా. కృష్ణుడి ధృతరాష్ట్రుడు వీళ్ళందరూ ఒకే రైవల్ రైవల్ కృష్ణుడి ఎనిమి. జరాసంధుడు మగధ దేశపు రాజు జరాసంధుడు మగధ మగధుడు ఆ బృహద్రథుడు అనే వాడి యొక్క కుమారుడు ఇతను. ఈ బృహద్రథుడికి ఇద్దరు భార్యలు ఉంటారు కానీ ఆయన సంతానం లేదు. ఎంతో బాధపడుతూ ఉంటాడు. ఒక ముని దగ్గరికి వెళ్తాడు. ఆ ముని ఎవరు? చండ కౌశికుడు అనే ముని ఉంటాడు. ఆ ముని దగ్గరికి వెళ్ళి ప్రణామం చేసుకుని ఆయన బాధ అంతా వివరించుకుంటాడు. అప్పుడు ఆ యొక్క మునీశ్వరుడు ఏం చేస్తాడంటే ఒక పండు ఇస్తాడు, ఫలాన్ని. ఫలాన్ని ఇచ్చి మీ భార్యలకు చేత తినిపించు వాళ్ళ పివ్వు అని చెప్తాడు ఆ మునీశ్వరుడు. అప్పుడు ఆ ఫలాన్ని పట్టుకెళ్ళి రెండు భాగాలు చేసి ఆ ఇద్దరు భార్యలకు ఇస్తారు అన్నట్టు. వాళ్ళు గర్భం దాల్చుతారు. గర్భం దాల్చి వాళ్ళు ఆ యొక్క బిడ్డకు జన్మనిచ్చేటప్పుడు ఎలాంటి పరిస్థితి ఉంటుందంటే ఆమెకు సగం ఈమెకు సగం సగం పుడతారు. పూర్తి శిశువు పుట్టరు. అంటే అర్ధ శిశువులు ఉంటారు కదా, ఆ అర్ధ శిశువులకు జన్మనిస్తారు అన్నట్టు. అంటే ఒక కన్ను, ఒక కాలు, ఒక చెయ్యి, ఇట్లా ఇటు సగం అటు సగం పుడతారు అన్నట్టు. వాళ్ళు ఆ యొక్క శిశువు యొక్క ముక్కలను చూడటంతో భయపడతారు అన్నట్టు. భయపడి ఏం చేస్తారు, బయట పారేస్తారు ఆ ముక్కలను. పారేస్తే అప్పుడు ఏం జరుగుతుందంటే ఒక రాక్షసి, ఆ రాక్షసి పేరేంటిది? జర. ఆ జర అనే రాక్షసి ఆ యొక్క ముక్కలను సేకరించి ఎందుకు తినడానికి సేకరించి ఆ రెండింటి దగ్గర చేర్చడంతో ఒక్కసారి అవి కలుసుకొని బిడ్డకు ప్రాణం వచ్చేస్తుంది. అంటే ఆ రాక్షసి అప్పుడు కంగారు పడిపోతుంది జర అనే రాక్షసి. వెంటనే మానవ స్త్రీగా మారిపోయి ఆ బాలను పట్టుకొని వెళ్ళిపోయి ఆ యొక్క బృహద్రథుడు ఉంటాడు కదా, ఆ బృహద్రథుడికి అంటే ఆ తండ్రికి, జరాసంధుని తండ్రికి బృహద్రథుడికి ఇచ్చేసి ఆ రాక్షసి వెళ్ళిపోతుంది అన్నట్టు. అంటే ఆ జరానే రాక్షసు వల్ల ఈ రూపం పొందడానికి కారణమైంది కాబట్టి ఇతనికి జరాసంధుడు అనే పేరు వస్తుంది అన్నట్టు. ఇతడు ఎలాంటి పరాక్రమశాలి అంటే అత్యంత పరాక్రమశాలి ఇతను. అంటే ఎంతో మంది రాజులను బంధిస్తాడు. ఇతనికి ఉన్నటువంటి ఇద్దరు కుమార్తెలను ఎవరికి ఇస్తాడు? ఎవరింకా? శ్రీనివాస ప్రభు ఉన్నారా? శ్రీనివాస ప్రభు లేరా కాన్ఫరెన్స్ లో? ఉన్నాం గురుజీ. ఇతను ఇద్దరు కూతురులను ఎవరికి ఇచ్చి పెళ్లి చేస్తాడు? కంసుడికి ఇచ్చి పెళ్లి చేస్తాడు ఇద్దరు కుమార్తెలను. శ్రీకృష్ణుడు ఆ కంసుని వధించినప్పటి నుండి కూడా కృష్ణుడి పైన భయంకరమైన వైరాన్ని పెంచుకుంటాడు ఈ జరాసంధుడు. 18 సార్లు దండెత్తుతాడు కృష్ణుడు రాజ్యం పైకి. 18 సార్లు చితక బాధ వదిలిపోతాడు కృష్ణుడు. ఎందుకు వదిలిపెట్టాడు అంత చితక బాధ? విసుగు వస్తుంది ఎవరికి? బలరాముడికి విసుగు వచ్చి, ఏంటి కృష్ణ ఇన్నిసార్లు వాడు యుద్ధానికి వస్తే అందరిని చంపుతున్నావు, వీణ్ణి మాత్రం వదిలిపెడుతున్నావు, వీణ్ణి ఒక్కరిని వదిలిపెడుతున్నావు. ఎందుకంటే కృష్ణుడు నవ్వి అంటాడు, ప్రపంచంలో ఉన్న దుష్ట దుర్మార్గుల పాపిష్ఠుల ఆదులందరినీ అందరిని ఒక్క దగ్గరికి చేర్చి వాడి దగ్గరికి మన దగ్గరికే తీసుకొస్తున్నాడు కదా. దుష్ట సంహారం చేయడం కోసం ఎక్కడికో పోవడం ఎందుకు? వీడిని వదిలిపెడితే వీడే అందరినీ ఎదుర్కొని పట్టుకొస్తున్నాడు మన దగ్గరికి. అట్లా ఈ యొక్క దుష్ట శిక్ష సంహారం చేయొచ్చు అని చెప్తే ఓహో మంచి ఐడియా ఉంది ఇది అని చెప్తాడు. ఆ విధంగా ఆ జరాసంధుణ్ణి వచ్చిన ప్రతిసారి ఒళ్ళు చితక బాధ పంపిస్తాడు అన్నట్టు కృష్ణుడు. ఇంకా తెచ్చుకోపో ఎవరైనా దిక్కుంటే నీకు అని. ఎందుకు? ఈ దుర్మార్గులందరినీ తీసుకురావాలి, భూభారాన్ని తగ్గించాలన్నట్టు. అప్పుడు ఈ యొక్క 18 సార్లు దండెత్తిన తర్వాత ఈ ఇతడు ఏం చేస్తాడంటే, ఎందుకు ఇతని సావు ఉండకుండా ఉంటుందంటే ఏ ఆయుధం చేత కూడా మరణం ఉండదనే వరం ఉంటుంది ఇతడికి. ఆ విధంగా వరం పొంది ఉంటాడు అన్నట్టు. అప్పుడు ధర్మరాజు రాజసూయ యాగం చేస్తున్న సందర్భంలో కృష్ణుడు భీమార్జునులు కూడా బ్రాహ్మణ వేషంలో మగధలో ఉన్నటువంటి ఈ యొక్క జరాసంధుని వద్దకు వస్తారు అన్నట్టు.
మరి ఈ యొక్క జరాసంధునికి బ్రాహ్మణులు అంటే విపరీతమైన గౌరవం. మళ్ళీ జరాసంధుడు ఏం చేస్తాడు, వీరి కోరికను అడుగుతాడు, కోరిక తెలపాలంటే అప్పుడు మాలో ఒకరితోటి నువ్వు మల్ల యుద్ధం చేయాలని కోరుతారు అన్నట్టు జరాసంధుడితో. అప్పుడు జరాసంధుడు ఏం చేస్తాడు, ఆయన కుమారుణ్ణి రాజ్యాన్ని అధిష్టింపజేసి భీముడితోటి 14 రోజులు పోరాడతాడు. 14 రోజులు పోరాడి అప్పుడు మరణిస్తాడు జరాసంధుడు. వీరు జరాసంధుడు అన్నట్టు అర్థమైందా. ఈ జరాసంధం చేత కారాగారంలో బంధింపబడిన రాజులు వీళ్ళందరూ కూడా భగవంతునికి శరణాగతులై దాస్యభావం చేస్తారన్నట్టు. ఎవరెవరు? ఆశ్రిత దాస్యభావంలో శరణాగతులు, జ్ఞాననిష్ఠులు, సేవానిష్ఠులు, విభీషణుడు, సుగ్రీవుడు, జరాసంధం చేత బంధింపబడ్డ రాజులు అందరూ వీళ్ళందరూ. కేవలం కొందరు ఏం చేస్తారు, భగవత్ తత్వాన్ని విచారణ చేసుకుంటారు వీళ్ళు. భగవత్ తత్వాన్ని, మోక్షాన్ని కూడా ఇష్టపడరు వాళ్ళు. అంటే భగవంతుని యొక్క ఆశ్రయమే పరమ ప్రయోజనంగా భావిస్తారు అన్నట్టు వాళ్ళు. ఇట్లా ఆ పరమ ప్రయోజనంగా భావించి జ్ఞాన నిష్టను ఆశ్రయించి సేవిస్తూ ఉంటారు భగవంతుని. అలాంటి వాళ్ళు మనకు హనుమంతుడు, బహుళాలుడు. బహుళాలుడు అంటే ఎవరు? ఈ యొక్క మిథిల నగరాన్ని పాలించినటువంటి ఒక రాజు. భగవంతుడు అంటే భయస్థుడు, కలిగి భయం కలిగి ఉంటాడు. కృష్ణుడు ఒకసారి ఈ నగరాన్ని సందర్శించినప్పుడు కృష్ణుడి నుండే సలహాలు స్వీకరిస్తాడు అన్నట్టు ఇతడు, ఈ బహుళాలుడు. ఇంకొక బహుళాలుడు ఉన్నాడు, ఆయన ఎవరు? శ్రీరాముని వంశంలో జన్మించినటువంటి ఒక రాజు. అలా ఇద్దరు బహుళాలుడు కనిపిస్తారు మనకు చరిత్రలో. ఇంకెవరు? ఈ యొక్క ఈ విధంగా భగవంతుని సేవలో ఉండేవాళ్ళు కృతదేవుడు. కృతదేవుడు అంటే ఎవరు? ఒక బ్రాహ్మణుడు అతను. కృతదేవుడు అంటే ఎక్కడ ఉండేవాడు? మిథిలా నగరంలో ఉండేవాడు అన్నట్టు. మంచి ధర్మనిష్ఠ కలిగిన వాడు. ఇతన్ని దర్శించడానికి కొందరు ఋషులను తీసుకొని శ్రీకృష్ణుడు ఈయన సేవలను పొందడం కోసం ఈయన గృహంలోనే గడుపుతాడు కొన్ని రోజులు. అప్పుడే మళ్ళీ మిథిల రాజు అయినటువంటి బృహదాశ్వరుని కూడా ఇంట్లో కూడా ఉంటాడు కృష్ణుడు. ఈ శృతదేవుడు కూడా భగవంతుని సేవను ఈ విధంగా పొందుతాడు అన్నట్టు. అట్లనే పుండరీకుడు, ఇక్ష్వాకుడు. ఇక్ష్వాకుడు కూడా ఈ యొక్క ఈ వంశంలో కూడా రాముడి వంశంలో. వీళ్ళందరూ కూడా సేవానిష్ఠులు అన్నట్టు. అంటే వీళ్ళందరూ భగవంతుని ప్రభువుగా భావించేసి సేవాభావంతో దాస్యం చేసి సేవిస్తారు అన్నట్టు. ఆ తర్వాత ఏంటి మూడోది? పారిశుద్ధ దాస్యం. ఏదో డిస్టర్బెన్స్ వస్తుంది, ఎవరిదో చూడండి అమ్మా. ఎవరి మాట వినబడుతుంది? హరే కృష్ణ, మాట్లాడాలని ఊట్లో పెట్టుకోండి మాతది. ఆ తర్వాత పారిశుద్ధ దాస్యం. ఈ దాస్యంలో ఎట్లుంటది? ఈ భక్తులు స్వామి యొక్క కార్యంలో అత్యంత భక్తి శ్రద్ధలతో చేస్తూ సేవలో ఎంగేజ్ అయి ఉంటారు అన్నట్టు. వీళ్ళందరూ మనకు ఉద్ధవుడు, విదురుడు, సంజయుడు, దారుకుడు, అక్రూరుడు, వీళ్ళందరూ కూడా పారిశుద్ధ భక్తులు అన్నట్టు వీళ్ళందరూ. ఆ తర్వాత అనుగ దాస్యం. అనుగదాస్యము అంటే నిరంతరము స్వామికి సేవ చేయడంలో మెలకువలు కలిగి వర్తిస్తారు వీళ్ళందరూ నిరంతరం. అంటే అనుగదాస్యము, ఆ నుగా అనుగదాస్యం అంటుంది. రేపు రేపు మనకు యాత్రలో ఇవన్నీ అడుగుతాం మిమ్మల్ని అందరిని. అయితే భగవంతుణ్ణి ప్రభువుగా భావించుకునే సమయంలో ఆ భగవంతుడు ఏ సమయంలో ఎలా ఉంటాడు, ఎలా సేవించుకోవాలి, ఉదయం ఎలా సేవించాలి, మధ్యాహ్నం ఎలా సేవించాలి, సాయంత్రం ఎలా సేవించాలి, రాత్రి కవలింపు సేవలు ఎలా సేవించాలి, చూడు ఇవన్నీ మంగళహారతి కానుండి శయన సేవ వరకు ఇవన్నీ కూడా దగ్గర ఉండి సేవ చేయడంలో మెలకువను కలిగి ఉండే వాళ్ళను అనుగదాస్య భక్తులు అంటారు.
వీటిలో వీళ్ళు చాలా జాగరూకులై దాస భావంతో సేవిస్తారు అన్నట్టు. అంటే ఈ నాలుగు విధాల దాస గుణాలలో కొంతమంది వచ్చేసి నిత్య సిద్ధులై ఉంటారు, కొంతమంది ఏమో సిద్ధులై ఉంటారు, కొందరు సాధకులుగా ఉంటారు అన్నట్టు. చూడండి, నిత్య సిద్ధులు, సిద్ధులు, సాధకులు. నిత్య సిద్ధులు అంటే వాళ్ళు ఎక్స్పర్ట్స్ అన్నట్టు, అందులో సిద్ధులు అంటే ఆ పరిపూర్ణ జ్ఞానం కలిగి ఉంటారు, దానికి సంబంధించిన వాళ్ళు సేవ చేస్తూ ఉంటారు. కొందరు సాధకులుగా ఉంటారు, అంటే సాధన చేస్తూ భగవంతుడి సేవలో ఎంగేజ్ అవుతుంటారు అన్నట్టు. అంటే ఈ దాస్యరతి అనేది ప్రేమ స్నేహానురాగం మొత్తం పరిణామం పొందుతూ ఉంటుంది అన్నట్టు. అంటే ఒక్కొక్క రసము, ఈ రసభావన ఎట్లా ఉంటుందంటే మనం ఇంతకుముందు చెప్పుకున్నటువంటి ఈ యొక్క రకరకాల భావాలు ఉన్నాయి కదా మనకు, శాంతభావము, దాస్యభావము, సత్యభావము, వాత్సల్య భావము, మధుర భావము, ఇవన్నీ ఉన్నాయి కదా. వీటన్నిటితో కూడిన కొద్దీ ఇంకా పుష్టి చెందుతూ ఉంటాయి అన్నట్టు ఇవన్నీ కూడా. అంటే ఈ మధుర రసంలో మిగిలిన నాలుగు రసాలు చేరి సర్వోత్కృష్టం అవుతుంటాయి అన్నట్టు. ఈ విధంగా మనము ఒక్కొక్క భావాన్ని మనం తెలుసుకోవచ్చు అన్నట్టు. నెక్స్ట్ మనం క్లాస్ లో మళ్ళీ సత్యభావాన్ని గురించి మళ్ళీ మనం తెలుసుకుందాం. ఇంకా మనం అసలు విషయంలో ఎక్కడ ఉన్నాం మనం, ఇక్కడ చెట్టు మూలానికి నీళ్లు పోయడం ద్వారా మనిషి చెట్టు కొమ్మలను, రెమ్మలను, ఆకులను సంతృప్తి పరుస్తాడు. కడుపుకు ఆహారాన్ని అందించడం ద్వారా అతడు దేహేంద్రియాలన్నీ సంతృప్తి పరుస్తాడు. అదే విధంగా భగవంతుని దివ్య సేవలో నెలకొనడం ద్వారా మనిషి సమస్త దేవతలను, సమస్తేతర జీవులను అప్రయత్నంగా తృప్తి పరుస్తాడు. బాగా అర్థం చేసుకోండి ఇక్కడ. ఇక్కడ ఏం చెప్పబడుతుందంటే భగవంతుని, శ్రీకృష్ణ భగవంతుడు అంటే మనకు కనిపించే 33 కోట్ల దేవతలను మనం భగవంతుడు అనలేము, వాళ్ళు డెమ్మి గాడ్స్ అంటాం. అర్థమైందా? వాళ్ళందరూ దేవతలు, ఎవరి ఆధీనంలో ఉండే దేవతలు, ఎవరి యొక్క ఆజ్ఞను పాలించే దేవతలు, వాళ్ళందరూ దేవదేవుడు ఇచ్చినటువంటి ఈ యొక్క భగవంతుని యొక్క చట్టం ఏదైతుందో దాని ప్రకారం ఈ లోక కళ్యాణార్థము లోకాన్ని పరిపుష్టి చేయడం కోసము వారి వారి డ్యూటీలను చేస్తూ ఉంటారు అన్నట్టు. వాళ్ళందరూ కూడా ఆ విధంగా చేసేది ఆ దేవతలు అన్నట్టు. అయితే ఇక్కడ మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే సమస్త జీవులను అప్రయత్నంగా తృప్తి పరుస్తాడు జీవుడు. ఎప్పుడు? ఈ భగవంతుణ్ణి ఆశ్రయించినప్పుడు. భగవంతుని ఆశ్రయించాలి ఈ కలియుగంలో. ఏం కావాలి? బృహద్ భాగవత ప్రమాణం తెలియజేసింది మనకు, జయతి జయతి నామాందరూపం మురారే విరమిత నిజ ధర్మ జ్ఞాన పూజాది యత్నం కథమపి సకృతాప్తం ముక్తిదం ప్రాణినాం యత్ పరమమృతమేకం జీవనం భూషణమే అని బృహద్ భాగవత ప్రమాణం తెలియజేసింది మనకు. అంటే దేని వలన స్వధర్మాన్ని కూడా, ధ్యానాన్ని కూడా, పూజాదులను కూడా, వీటన్నిటిని కూడా, మరియు ప్రతిరోజు చేసే నిత్య కృత్యాల అనుష్ఠానములను కూడా అవసరము లేదో. చూడండి, బాగా అర్థం చేసుకోండి పాయింట్ ఇక్కడ. ఏ విధంగానైనాను స్మరించిన మాత్రము చేతనే జీవులందరికీ ముక్తి పదము లభిస్తున్నదో, అట్టి కేవలం పరమానంద స్వరూపుడైనటువంటి మురారి యొక్క నామమును ఏదైతే ఉందో పునః పునః ఆ నామానికి జయము కలుగుగాక. ఇదే నా జీవన విధానము, ఇదే నా జీవన భూషణము అని శ్రీల సనాతన గోస్వామి పాదుల వారు మనకు సెలవిస్తున్నారు. చూడండి, ఒక్క కృష్ణ నామాన్ని ఆశ్రయిస్తే జీవుడు స్వధర్మాలను, నిత్య కృత్యములు చేసే అనుష్ఠానాలను, ధ్యానాలను, పూజాదులను ఇవి కూడా అవసరం లేని స్థితి ఉన్నది మనకు అని చెప్తుంది. అవన్నీ చేయకపోయినా బాధ లేదు, శాస్త్ర ప్రమాణం ఇది, మీరు నేను అనుకునేది కాదు. ఇవన్నీ కూడా ఈ ఒక్కటి చేస్తే సర్వం చేసినట్టే, కృష్ణ చరణాలను ఆశ్రయిస్తే సమస్త లోకాలను సంతృప్తి పరిచినట్టే, సమస్త దేవతలను సంతృప్తి పరిచినట్టే. అది మరి ఫస్ట్ మనం తెలుసుకోవాలన్నట్టు. అంటే మరి ఈ నామాన్ని మనం ఆశ్రయిస్తున్నాం కదా, నామాష్టక ప్రమాణం మనకు తెలియజేస్తుంది ఎంత గొప్పదట ఈ నామం. నిఖిల శృతి మౌలి రత్నమాల ద్యుతి నీరాజిత పాద పంకజాంత ఐ ముక్త కులై రూపాశ్యమానం పరితస్వాం హరినామ సంశ్రయామి అని చెప్పబడుతుంది నామాస్తక ప్రమాణం మనకు. అంటే నా హరినామాన్ని ప్రార్థిస్తున్నారు శ్రీల రూప గోస్వామి పాదుల వారు. ఓ హరినామమా, నీవు సమస్త
వేదముల యొక్క శిరోభాగము చూడండి, పాయింట్ అర్థం చేసుకోండి ఇక్కడ. సమస్త వేదాల యొక్క శిరోభాగం అన్నట్టు ఈ యొక్క హరినామం. హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ హరే రామ 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 హరే హరే. ఈ యొక్క మహామంత్రం, ఈ మోక్ష మంత్రం, ఈ యుగధర్మ మంత్రం ఏదైతే ఉన్నదో సమస్త వేదాముల యొక్క శిరోభాగమై ఉన్నది. నిఖిల శృతి మౌని రత్నమాల, చూడండి ఎంత అద్భుతంగా చెప్తున్నారు శాస్త్ర ప్రమాణం. ఉపనిషత్తులు అనేటువంటి రత్నమాల యొక్క కాంతి చేత నిరంతరము ప్రకాశింపబడుతున్న పదకమలానివి నువ్వు. చూడు ఈ నామం ఎంత గొప్పదట చూడు. ఉపనిషత్తులు అనేటువంటి రత్నమాల ఏదైతే ఉందో ఆ అన్ని ఉపనిషత్తుల ద్వారా నిరంతరము నీ కాంతి చేత అవన్నీ కూడా కాంతిమయమైపోతున్నాయి. వాటి పైన ఉండే పదకమలానివి నువ్వు అని చెప్పబడుతుంది ఇక్కడ. అంటే ఇంకేం చెప్పబడుతుంది, నీవు నిత్యముక్తులైనటువంటి భాగవతోత్తములచే ఉపాసింపబడుచున్న దానివి నువ్వు. నిత్యముక్తులైనటువంటి భాగవతోత్తములు ఎవరు? శుక మహర్షి, నారదుల వంటి వాళ్ళు నిత్యముక్తులై ఉన్నారు. ఈ నామాన్ని ఆశ్రయించే, కేవలం ఈ నామాన్ని ఆశ్రయించే అలాంటి ఈ యొక్క దివ్యమైన నామం ఏదైతే ఉందో అలాంటి నిన్ను సర్వ విధముల అపరాధములను విడిచి నేను శిరను వేడుతున్నాను ఓ హరినామమా అని ప్రార్థిస్తున్నాడు వీళ్ళ రూప గోస్వామి పాదుల వారు. చూడండి ఎంత అద్భుతమైన దివ్య స్థితిని మనకు అందిస్తున్నారు. అంటే ఈ నామం ఎలాంటిదంటే ఒక చింతామణి వంటిది అన్నట్టు. ఈ నామం హరే కృష్ణ మహామంత్ర నామం అంటే చింతామణి అంటే అర్థం ఏంటి, స్పర్శ వేది అని కూడా అంటారు దాన్ని ఇంకో రకంగా. అంటే ఏ విధంగా అయితే సర్వ ధాతువులను ఒక్క స్పర్శ మాత్రం చేతనే సువర్ణంగా మార్చేస్తుందో అతనే ఈ యొక్క హరినామ చింతామణి అనే మణి సమస్త కల్మశాలన్నింటిని కడిగే చేసి చిత్తశుద్ధిని కలిగిస్తుంది మనకు, చిత్తశుద్ధిని. ఈ నామం స్వయంగా కృష్ణుడే శాస్త్ర ప్రమాణం చెప్పబడుతుంది మనకు. అంటే ఇక్కడ తెలుసుకోవాలి ఈ యొక్క కృష్ణుడే అంటే ఈయన చైతన్య రస విగ్రహ స్వరూపుడు అన్నట్టు. భగవంతుడు పూర్ణుడు, నిత్యముక్తుడు, మాయకు అతీతుడైన వాడు. మళ్ళీ ఇది కూడా తెలుసుకోవాలి మనం. కాబట్టి మనము ఈయన యొక్క నామం కూడా చైతన్యవంతమై ఉంటుంది, పూర్ణమై ఉంటుంది. అంటే నామికి నామానికి వ్యత్యాసం లేదు అసలే. అందుకని శాస్త్ర ప్రమాణం చెప్తుంది నామ చింతామణి కృష్ణ చైతన్య రస విగ్రహ పూర్ణ శుద్ధో నిత్యముక్తో అభిన్నత్వాన్న మనామినో అని చెప్పబడుతుంది. అంటే ఈ నామం యొక్క గొప్పతనం ఇది మనం తెలుసుకోవాలి. అందుకనే మనము భక్తి చేసేటప్పుడు ఎప్పుడైనా తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే ఆత్మజ్ఞానం అనేటువంటి ఈ యొక్క ధర్మయుతమైన మార్గాన్ని అనుసరించడం వల్ల, భగవంతుని ఆశ్రయించడం వల్ల కలిగే ప్రయోజనము ఫలితము ఏదైతే ఉందో వాటి అందు మనకు శ్రద్ధ కానీ విశ్వాసం కానీ లేకపోతే మనం భగవంతుని పొందలేము అసలే. ఇలాంటి వారు ఈ యొక్క జనన మరణ సంసార చక్రంలోందే పరిభ్రమిస్తూ ఉంటారు అనే విషయాన్ని మనం తెలుసుకోవాలి. కొన్ని సందేహాలు నివృత్తి చేయండి, నేను మీకు అడుగుతాను. హరే కృష్ణ, మీట్ నుండి బయటికి రండి అందరూ. కృష్ణుని పొందాలంటే ఫస్ట్ మనకేం కావాలని చెప్పబడుతుంది ఈ శ్లోకంలో విషయము? భక్తి, శ్రద్ధ, ఈ రెండు ఉండాలి. ఒకవేళ ఆ రెండు లేకపోతే మనం కృష్ణ భక్తి చేసినా ఎక్కడికి వెళ్తామని చెప్పబడుతుంది? మళ్ళీ ఒక్కొక్కరు ఎంతమంది ఉన్నారో నాకు తెలియదు గ్రూప్ లో, ఒక్కొక్కరు సమాధానం చెప్పండి. ఒకరి తర్వాత ఒకరు మీరే అందరు చెప్పాలి. కానీ మరి మనకు ఈ యొక్క భక్తియుత సేవా పద్ధతిని జయప్రదంగా నిర్వహించడానికి ఏమి కావాలనుకున్నాం మనం? ఇప్పుడు శ్రద్ధ అనుకున్నాం. మరి శ్రద్ధ లేకపోతే పరిస్థితి ఏమవుతుంది? మళ్ళీ జన్మ మృత్యు మార్గానికి జీవుడు వెళ్ళిపోతాడు. మరి శ్రద్ధ అనేది ఎట్లా కలుగుతుంది మనకు? హరే కృష్ణ. హరే కృష్ణ. శ్రీనివాస ప్రభు.
భక్తి యొక్క సేవలు నెలకొలినప్పుడు శ్రద్ధ కలుగుతుంది. శ్రీనివాస ప్రభు ఏమైనా చెప్పింది సమాధానం? శ్రద్ధ అనేది ఎప్పుడు కలుగుతుంది, ఎట్లా కలుగుతుంది? మనకు భక్తుల సాంగత్యంతోనే కలుగుతుంది మనకు శ్రద్ధ అనేది. భక్తుల సాంగత్యం ఉంటే శ్రద్ధ అనేది ఎట్లా కలుగుతుంది, ఎక్స్ప్లెయిన్ చేయండి రాజశేఖర్ ప్రభు. ప్రభుజీ, భక్తుల సాంగత్యం ఉంటే సాధకుడికి శ్రద్ధ అనేది ఎలా కలుగుతుంది, ఎలా పెంపొందించబడుతుంది చెప్పండి. భక్తులతో కలిసి సత్సంగాలకు వెళ్ళడం. చెప్పండి ఇంకా వివరించండి. భక్తులతో కలిసి భగవద్గీత భక్తుల ఇది చర్చ చేయడం, గుళ్ళకి వెళ్ళడం, తీర్థస్థలాలకు వెళ్ళడం, అట్లా భక్తులు చర్చించుకుంటా ఉంటారు అన్నమాట. వీటన్నిటితో పాటు ఇంకొక విషయాన్ని మర్చిపోతున్నారు మీరు చెప్పాలి. వీటన్నిటితో పాటు భక్తులతోటి మనం సాంగత్యం చేసినప్పుడు ఏం జరుగుతుంది, వాళ్ళు ప్రాక్టికల్ గా భగవంతుని సేవలో ఎంగేజ్ అవుతూ అవుతూ మనల్ని కూడా ఎంగేజ్ చేస్తూ ఉంటారు. అర్థమవుతుందా? మేము ఉదయం మంగళహారతిలో ఎంగేజ్ అవుతారు, మంగళహారతిలో ఎంగేజ్ అవుతారు, ఆ గురు గురు హారతిలో ఎంగేజ్ అవుతారు, అవునా కదా? ప్రసాద సేవనం, ప్రసాదం వండడం, ఎంగేజ్ అవుతూ అవుతూ మనల్ని కూడా ఎంగేజ్ చేస్తూ వాళ్ళతో పాటు కలిపి తీసుకెళ్తా ఉంటారు ముందుకు. ఇది మనకు ప్లస్ పాయింట్ ఇక్కడ. అంటే భక్తుల సాంగత్యంతోనే మనకు శ్రద్ధ కలుగుతుంది, అవునా? మరి మరి కొంతమంది ఏం చేస్తారంటే భక్తులతో కలుస్తారు, భక్తులతో కలిసిన తర్వాత కూడా వాళ్ళ యొక్క గుప్త ఉద్దేశం ఉంటది వేరే లోపల. వచ్చి భక్తులతో కలుస్తారు, కలిసిన తర్వాత ఏమవుతారు, కొంత కాలం భక్తి చేస్తారు, తర్వాత మళ్ళీ దాని నుండి డైవర్ట్ అయ్యి వేరే దాంట్లో వెళ్ళిపోతారు. ఎందుకు, వాళ్ళకి శ్రద్ధ లేదు భక్తి లేదు కాబట్టి అసలైన విషయాన్ని మర్చిపోతారు, అవునా? మరి శ్రద్ధ పెరగడానికి మనం భక్తుల సాంగత్యంలో ఉన్నప్పుడు భక్తులందరూ చేస్తూ భక్తి శాస్త్రాలలో నిష్ఠాతులు దృఢమైన శ్రద్ధాస్థితికి చేరుతారు. వాళ్ళు చేరినప్పుడు అలాంటి వ్యక్తి కృష్ణ భక్తి భావంలో ఉత్తమ శ్రేణి చెందిన వ్యక్తి అనబడతాడు అన్నట్టు. ఇంకా మనకి ఇది కూడా ఇంకా పేరాగ్రాఫ్ చెప్పుకోవాలి మనం. ఇంటిది అంటే ఫస్ట్ క్లాస్ ఇంటెలిజెంట్, సెకండ్ క్లాస్ ఇంటెలిజెంట్, థర్డ్ క్లాస్ ఇంటెలిజెంట్ అని చాలా సార్లు చెప్తున్నాం. ఉత్తమాధికారి, మధ్యమాధికారి, కనిష్ఠికాధికారి, కనిష్ఠికాధికారి అంటారు. అర్థమైందా? ఈ మూడు రకాల వాళ్ళు ఉంటారు. అంటే ఉత్తమాధికారి ఏం చేస్తాడు, ప్రామాణికాలన్నీ తెలుసుకొని మహోన్నతమైన భక్తుల సాంగత్యంలో ఉండి ఇంకా ఆ యొక్క స్థితి నుండి కిందికి జారడు. అతను జారకు అంటే ఎక్కడ ఉన్నా సరే నువ్వు తీసుకుపోయి ఎడారిలే పడేయి, ఆయన భక్తి ఆయన చేసుకుంటూనే ఉంటారు. దీనికి ఉదాహరణ ఎవరు, భక్తి వినోద ఠాగూర్ మహారాజ్. భక్త వినోద్ ఠాగూర్ ఎందుకు, ఆయన ప్రతిరోజు అంటే ఎట్లా ఎలాంటి పరిస్థితిలో ఉండేవారు వాళ్ళు, ఆయనే మనకు లాయర్. దీన్ని ఏమంటారు అంటే ఆయన ఎక్కడ జన్మించారంటే ప్రేమ భక్తిని పునరుద్ధరించడం కోసం మనకు బెంగాల్ రాష్ట్రంలో నదియా జిల్లాలో వీరనగర్ అనే గ్రామంలో జన్మిస్తాడు. ఎప్పుడు, 1838 జన్మిస్తాడు ఆయన. బహుళ భాద్రా బహుళ త్రయోదశిలో ఫస్ట్ ఆయన పేరేంటిది, కేదారనాథ్ దత్త ఆయన పేరు. భగీరథుడు గంగను తీసుకొచ్చినట్టు ఈ యొక్క భక్తి వినోద ఠాగూర్ వారు భక్తి అనేది గంగా ప్రవాహం చేత సర్వజీవులను కూడా తరింపజేసింది అన్నట్టు. సర్వజీవులను కూడా తరింపజేసింది అంటే ఉదాహరణకు చెప్పాలంటే ఒక అంబరీష మహారాజు కోసం మనకు తెలుసు కదా, అంబరీష మహారాజుకు ఎన్నో రాజలాంఛనాలతోటి కూడి ఉన్నప్పటికీ కూడా సర్వ ఇంద్రియాలను కూడా జయించి నిరంతరం భగవంతుడు సేవించినట్టే, ఎట్లయితే సేవిస్తాడో ఈ యొక్క భక్తి వినోద ఠాగూర్ల వారు డిప్యూటీ మెజిస్ట్రేట్ గా పనిచేస్తూ కూడా ఈ యొక్క లౌకిక కార్యక్రమాలు నిర్వహిస్తూ ప్రతి నిత్యం కూడా 200,000 భగవంతుని నామాన్ని జపం చేసేవారు అన్నారు. 200,000 జపం మనం 16 రౌండ్లు చేయడానికే కుయ్యో ముర్రో అంటున్నాం మనం.
ఆయనే లౌకికమైన కార్యాలన్నీ నిర్వర్తిస్తూ కూడా ప్రతిరోజు 2 లక్షల నామజపం చేసేటోళ్ళు అన్నట్టు. అంటే ఆదర్శ గృహస్థుల జీవితాన్ని గడుపుతూనే ఇంకో పక్క ఆధ్యాత్మిక గ్రంథాలు ఎన్నో కూడా రాసింది అన్నట్టు. ఆయన ఎన్ని రకాల భాషలలో రాసిండు, పార్సీ భాషలో, గిరువాని భాషలో, ఇంగ్లీషులో, వంగ భాషలో, ఓడ్ర భాషలో, అస్సామి భాషలో, చూడు ఎన్ని రకాల భాషలు వచ్చేవారికి, అన్ని భాషలలో కూడా రచించిందట ఆయన. అద్భుతమైన గ్రంథాలు రచించారు వారు. ఆ గ్రంథాలే మనకి ఆధారాలు ఉన్నాయి అన్నట్టు. ఇప్పుడు అట్లా అంటే ఈ యొక్క భక్తి వినోద ఠాగూర్లు చైతన్య మహాప్రభు యొక్క ఆవిర్భావ స్థలం ఏదైతే ఉందో ఆ స్థలాన్ని 1890వ సంవత్సరంలో నిర్ధారణ చేస్తాడు. నిర్ధారణ చేసుకో ఇక్కడే చైతన్య మహాప్రభు ఆవిర్భవించింది అనేది ఆ పాయింట్ కైండ్ ఆఫ్ ఫైండ్ అవుట్ చేసింది అన్నట్టు. అంటే ఎంతటి శక్తివంతుడైతే ఆ పని చేయాలి ఆలోచించండి. అక్కడనే గౌరంగ మహాప్రభుది విష్ణుప్రియా దేవుల విగ్రహాలను ప్రతిష్ఠింపజేస్తాడు అన్నట్టు. దర్శించుకున్నారా మీరు మాయాపూర్ లో? అంటే మళ్ళీ ఏం చేస్తాడు, నవదీప ప్రచారం మండల ప్రచారం కోసం ఆయన ఏం చేస్తాడు, ఒక సంఘాన్ని స్థాపించాడు. చూడండి ఎంత అద్భుతంగా చేసిండో. నవదీప ధామ ప్రచారిణి అనే సభను ఒక సంఘాన్ని స్థాపిస్తాడు అన్నట్టు. అంటే ఈ విధంగా గౌడీయ వైష్ణవ సాంప్రదాయాన్ని లోకానికి ప్రత్యేకంగా ఎడ్యుకేటెడ్ పర్సన్స్ వీళ్ళందరూ కూడా అందించడం కోసం అకుంఠిత దీక్షతో కృషి చేస్తాడు. ఎందుకంటే ఆయన ఒక మెజిస్ట్రేట్ కదా, చదువుకున్న వాళ్ళకి అందిస్తే ఇంకా ఎక్కువ అదవుతుంది, భగవంతుడు దివ్య జ్ఞానం అందరికి అందుతుంది అనేది. అంటే ఇతను ఎన్నో క్లిష్ట పరిస్థితులను ఎదుర్కోవాల్సి వచ్చినా కూడా దృఢచిత్తంతో భగవంతుడి పట్ల భక్తి విశ్వాస ఆచారాలతో ఆచరించిందంట. అంటే స్వధర్మ అనుష్ఠానము ఖచ్చితంగా చేసింది ఎన్ని కష్టాలు ఎదురైనా. అంటే కష్టంలో కానీ నష్టంలో కానీ మహాత్ములు ఒకే విధంగా ఉంటారు అనేది శాస్త్ర ప్రమాణం, సిద్ధాంతం అన్నట్టు. అంటే సంపత్తౌచ విపత్తాచ మహత మేక రూపత అని చెప్పబడుతుంది శాస్త్ర ప్రమాణం. అట్లా ఆయనకు 1887లో భక్తి వినోద అనే బిరుదు వస్తుంది అన్నట్టు. అయితే 1914వ సంవత్సరంలో ఈ యొక్క ఇహలోక యాత్ర చాలించేసి గోలోక ధామానికి వెళ్ళిపోతాడు. అంటే శ్రీ కమల మంజరిగా ఆయన శ్రీ రాధాకృష్ణులకు నిత్య సేవలను అందించడం కోసం స్వధామానికి చేరుతారు. ఇప్పుడు అక్కడ శ్రీ కమల మంజరిగా ఉన్నారన్నట్టు వీరు, ఈ గురుదేవులు. అట్లా ఈ ఉత్తమాధికారి, మధ్యమాధికారి, కనిష్ఠికాధికారి, అంటే ఉత్తమాధికారి ఎలాంటి కష్టాలు వచ్చినా ఆ స్థితి నుండి కిందికి జారడు. అందుకని నేను ఇప్పుడు భక్తి వినోద మహారాజు కోసం నేను మనం చెప్పుకున్నది. ఇప్పుడు మరి మధ్యమాధికారి ఏం చేస్తాడు, సాధన చేసేటప్పుడు ఎలాంటి అవకతవకలు వచ్చినా భక్తి సాధన నుండి నేను ఇంత భక్తి చేస్తున్నా, కృష్ణుడు నాకేం చేస్తున్నాడు, ఈ భక్తి నాకు ఎందుకు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మన కొంతమంది మూర్ఖులు ఉంటారు ఎట్లా తెలియని వాళ్ళు, అసలు వాళ్ళకి ఎందుకు తెలియదు అంటే అసలు ఉద్దేశం ఏంటిది, వాళ్ళు ఒక సరైన ఇప్పుడు ఒక అదేంటిది సముద్రంలో నావ వెళ్ళాలంటే దానికి చుక్క అని ఉంటుంది కదా, ఆ చుక్క అని ఉంటేనే దిశానిర్దేశం చేస్తూ వెళ్తున్నామని తెలుస్తుంది అది మనకు. అలాగే మనకు ఈ భవసాగరంలో ప్రయాణం చేయాలంటే చుక్కాను లాంటి గురువు యొక్క దిశానిర్దేశం ఉండాలి మనకు. ఈ చుక్కాను లాంటి గురువు నిర్దేశం ఉన్నప్పుడే మనం సరైన గమ్యాన్ని చేరుకుంటాము, లేదు అంటే మనము అగమ్య గోచరం అవుతుంది మనకు. ఎందుకు, మన మనసుకు నచ్చినట్టు మనం వెళ్తాం, అప్పుడు మనకు ప్రాబ్లం అవుతుంది. మళ్ళీ ఇంకేంటిది, ఈ భక్తి అనేది నేను ఏదో ఫార్మాలిటీగా ఏదో చేస్తాను కానీ నా గుప్తమైన ఏదైతే ఉందో ఉద్దేశాలు వేరే ఉంటాయి నాకు. వేరే అంటే నా యొక్క సమాజంలో నా స్టేటస్ ఇది, నా సొసైటీలో నా స్థాయి ఇది. ఇలాంటప్పుడు సర్వం శరణాగత స్థితిలో నేను గురువును శరణాగతి పొందాలంటే నాకు ఇది సాధ్యమయ్యే పని కాదు కదా అనే గుప్త ఉద్దేశం లోపల ఉన్నప్పుడు ఆ వ్యక్తి నిజంగా మనకు భక్తిలో ఉత్తమ శ్రేణి భక్తుడు కాగలుగుతాడా, కాలేడు ఎప్పటికి కూడా. అందుకని మనము వైష్ణవుల పట్ల గురువుల పట్ల ఎప్పుడు కూడా శరణాగత భావంతో ఉండాలి. ఫస్ట్ మనం అది తెలుసుకోవాలి. మన హృదయంలో గుప్త భావము ఉన్నది అంటే భగవంతుడు ఎవరు, మన యొక్క భావగ్రాహి జనార్దనుడు భగవంతుడు. అర్థమైందా, భగవంతుడు భావగ్రాహి జనార్దనుడు.
మన భావం ఏంటో గ్రహించి మనకి ఏ స్థాయిలో ఎంత ఇవ్వాలో అంతే ఇస్తాడు, ఎక్కడ ఉంచాలో అక్కడే ఉంచుతాడు భగవంతుడు. అందుకని మనం ఎప్పుడో పూర్ణ హృదయంతో పరిశుద్ధమైన భావనతోటి గురువును ఆశ్రయించాలి, అప్పుడు మనకు ఆధ్యాత్మిక విద్యలోని రహస్యాలన్నీ మనకు అందుతూ ఉంటాయి అన్నట్టుగా. అలా అయితే కనిష్ఠికాధికారి ఎలా ఉంటుంది ఆయన పరిస్థితి? మధ్యమాధికారి పరిస్థితి ఇలా ఉంటాయి. కనిష్ఠికాధికారి సాధన చేస్తూ ఉంటాడు, ఏదో దాన్ని ఏమంటారు అంటే పల్టీలు కొడుతూ ఉంటాడు అటు ఇటు ఇటు అటు. కొద్దిసేపేమో లౌకిక కార్యాలయాలు ఎంటర్ అవుతూ ఉంటాడు, కొద్దిసేపేమో భక్తి కార్యాలయాలు ఎంటర్ అవుతాడు. అటు ఇటు ఇటు కాకుండా చివరికి మళ్ళీ ఎక్కడికి వెళ్ళిపోతారు? జన్మ మృత్యు మార్గానికి వెళ్ళిపోతారు వాళ్ళు కూడా. అందుకనే మనము ఈ యొక్క కనిష్ఠికాధికార స్థితి నుండి మధ్యమాధికార స్థితికి వెళ్ళి అక్కడి నుండి ఉత్తమాధికార స్థితికి వెళ్ళాలి. ఖచ్చితంగా సాధనలో మనం ఆ స్థితులను పొందాలి. ఎన్ని సంవత్సరాలు సాధన చేసినా మనం ఆ స్థితులను పొందకపోతే ఇంకెందుకు వెళ్తాం కదా. అందుకని ఖచ్చితంగా మనం భగవంతుని పట్ల ఏముండాలి, మనకు శ్రద్ధ విశ్వాసాలను కలిగి ఉండాలి మనం ఖచ్చితంగా. నెక్స్ట్ ఇది పేరాగ్రాఫ్ చదవాలి కదా. శ్రద్ధ పెరగడానికి సంబంధించినంత వరకు భక్తి శాస్త్రాల్లో నిష్ఠాతుడు దృఢమైన శ్రద్ధాస్థితికి చేరిన వాడు అయిన వ్యక్తి కృష్ణ భక్తి భావంలో ఉత్తమ శ్రేణికి చెందిన వ్యక్తి అనబడతాడు. భక్తి శాస్త్రాల అవగాహనలో ఎక్కువ ప్రగతిని సాధించకపోయినా కృష్ణ భక్తే అంటే కృష్ణ సేవ ఉత్తమమైన మార్గమే అనే దృఢమైన విశ్వాసాన్ని అప్రయత్నంగానే కలిగి మంచి శ్రద్ధతో దాన్ని స్వీకరించిన వాడు రెండవ శ్రేణి వాడు. ఈ విధంగా వారు పరిపూర్ణ శాస్త్ర జ్ఞానం గాని మంచి శ్రద్ధ గాని లేకపోయినా సాంగత్యం వలన సరళత్వం వలన ఆచరణకు ప్రయత్నించే మూడవ శ్రేణి వారి కంటే ఉన్నతులు. కృష్ణ భక్తి భావనలో మూడవ శ్రేణి వ్యక్తి పతనము చెందే అవకాశం ఉన్నది, కానీ ద్వితీయ శ్రేణిలో ఉన్నప్పుడు మనిషి పతనము చెందడు. ఇక కృష్ణ భక్తిలో మొదటి శ్రేణి వ్యక్తి పతనం చెందే అవకాశమే లేదు. మొదటి శ్రేణిలో ఉన్నవాడు నిశ్చయంగా ప్రగతిని సాధించి చివరకు ఫలితాన్ని సాధిస్తాడు. కృష్ణ భక్తి భావనలో మూడవ శ్రేణి వ్యక్తికి సంబంధించినంత వరకు కృష్ణ భక్తి చాలా మంచిదనే నమ్మకం కలిగినప్పటికీ శ్రీమద్ భాగవతము భగవద్గీత వంటి శాస్త్రాల ద్వారా అతడు కృష్ణుణ్ణి గురించిన తగినంత జ్ఞానాన్ని ఇంకా పొందలేదు. అప్పుడప్పుడు ఆ కృష్ణ భక్తి భావనలోని మూడవ శ్రేణి వ్యక్తులు కర్మయోగం వైపు జ్ఞానయోగం వైపు కొంత మొగ్గు చూపుతారు, ఒక్కొక్కప్పుడు కలత చెందుతారు. కానీ కర్మయోగం లేదా జ్ఞానయోగం అనే కల్మషం పోగానే వారు కృష్ణ భక్తి భావనలో రెండవ శ్రేణి వ్యక్తులు లేదా మొదటి శ్రేణి వ్యక్తులు అవుతారు. శ్రీకృష్ణుని యొక్క శ్రద్ధ కూడా మూడవ స్థాయిలో విభజింపబడి శ్రీమద్ భాగవతంలో వర్ణించబడింది. ఉత్తమ శ్రేణి అనురక్తి, ద్వితీయ శ్రేణి అనురక్తి, తృతీయ శ్రేణి అనురక్తి కూడా శ్రీమద్ భాగవతంలోని 11వ స్కందంలో వివరించబడ్డాయి. శ్రీకృష్ణుని గురించి భక్తి యొక్క సేవా శ్రేష్టత గురించి వినిన తర్వాత కూడా శ్రద్ధ కలగని వారికి భక్తిలో నెలకొన్నప్పటికీ మార్గం చాలా కఠినంగా తెలుస్తుంది. వారు దాన్ని కేవలము స్థుతి మాత్రమని భావిస్తారు. వారిని వారికి పూర్ణత్వాన్ని పొందే ఆశ చాలా స్వల్పంగా ఉంటుంది. ఈ విధంగా భక్తిత సేవా నిర్వహణలో శ్రద్ధ చాలా ముఖ్యమై ఉన్నది. ఫస్ట్ మనము ఉత్తమ శ్రేణి భక్తులుగా కావాలంటే మనము తృతీయ శ్రేణి నుండి ద్వితీయ శ్రేణికి వచ్చే ప్రయత్నం చేయాలి మనం ఫస్ట్. వాస్తవానికి మనందరం కూడా తృతీయ శ్రేణిలో ఉన్న వాళ్ళని, ఈవెన్ ప్రపాదల వారు అంటారు నేను ఇంకా భక్తి నేర్చుకుంటున్నాను అంటారు. అలాంటి జగద్గురు అంటే మనం ఎంత, మన స్థాయి ఏంటిది అసలు? అందుకని మనము ఈ చైతన్య మహాప్రభు అంటారు, నాకంటే అదేంటి భగవంతుని ప్రార్థిస్తాడు, నాకంటే ఇంకా పాపి గాని నాకంటే ఇంకా సమస్త దాన్ని ఏమంటారు దురలవాట్లు కలిగిన వ్యక్తి కానీ ఇంకా ఎవరు లేరు, నేనే అందులో ప్రధానం అని చెప్తాడు చైతన్య మహాప్రభు. అంటే దీన్ని అర్థం చేసుకోవాల్సిన విధానంలో మనం అర్థం చేసుకోవాలి. అంటే ఎవరైనా ఏం చెప్తారు, నువ్వు చాలా ఇప్పుడు ఒకసారి జగద్గురు అయినటువంటి మాయావాది సిద్ధాంతం జగద్గురు శంకరాచార్య వారు వస్తుందంటే ఒక ఆయన వ్యాకరణం వల్ల వేస్తున్నాడు. వ్యాకరణం వల్ల వేస్తుంటే ఈ శంకరాచార్యుల వారు చెప్తారు సంప్రాప్తే సన్నిహితే కాలే నహి నహి రక్షతి దుఃఖం కరణే అని చెప్తున్నాడు అని చెప్తే ఆయనకు అర్థమైంది ఏమర్థమైంది, స్వామి ఏదో నేను ఈ నాలుగు వేదాలు ఉపనిషత్తులు ఇవన్నీ చేశాను వ్యాకరణాన్ని వల్ల వేస్తున్నాను అంటే నువ్వు మూర్ఖుడు, నిజంగా మూర్ఖుడు అంటాడు. మూర్ఖుడు అనేసరికి అన్ని చేస్తున్నావు కానీ నువ్వు మూర్ఖుడు అంటే ఒక్కసారి ఆయన ముఖము ఇట్లా కాలిపోతుంది. ఎందుకో నేను చతుర్వేదాలు చదివాను, నేను అన్ని ఉపనిషత్తులు చదివాను, వ్యాకరణాన్నే తెలుసుకుని వాటన్నిటిని వల్ల వేస్తున్నాను,
నేను చాలా గొప్పవాణ్ణి అనేది ఒక రకంగా చెప్పే ప్రయత్నం చేస్తాడు ఆయనకు. కానీ ఇది చేస్తున్నావు నువ్వు మూర్ఖుడు అంటాడు. ఎందుకు నువ్వు నిజంగానే మూర్ఖుడు అంటే అర్థమైంది? అప్పుడు చెప్తాడు, భజ గోవిందం భజ గోవిందం గోవిందం భజ మూఢమతే సంప్రాప్తే సన్నిహితే కాలే నహి నహి రక్షతు దుఃఖం కరణే. నువ్వు ఈ చేసే వ్యాకరణం నిన్ను రక్షించదు, గోవిందుని భజించు మూఢమతి అని అతన్ని హెచ్చరిస్తాడు. అప్పుడు ఆయన రియలైజ్ అవుతాడు అన్నట్టు, రియలైజ్ అవుతాడు, రియలైజ్ అయ్యి మళ్ళీ ఈ యొక్క భక్తి మార్గంలోకి రావడం జరుగుతుంది అన్నట్టు. ఆ విధంగా మనము భగవంతుని యందు శ్రద్ధ భక్తి ఉంటే మనము ఉత్తమ స్థితికి వెళ్ళచ్చు. ఆ శ్రద్ధ భక్తి లేకుండా ఆర్టిఫిషియల్ గా మనం భక్తి చేయకూడదు. ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, ఆర్టిఫిషియల్ గా భక్తి ఎప్పుడు చేస్తాం మనము? సరైన విధంగా మనము ఎంగేజ్ కానప్పుడు, భక్తుల సాంగత్యంలో లేనప్పుడు, అర్థమైందా? మనం సరైన విధమైన భక్తిని చేయలేము. నిత్యం మనకు భక్తిలో ఇంకా పెరగాలి. ఎందుకంటే మనకు ఆయు ప్రమాణం తగ్గిపోతుంది. మనము సమస్తాన్ని వదిలిపెట్టి భక్తి ధామానికి భక్తుల మధ్యలోకి వెళ్ళిపోవాలి. మనము ఇక్కడ ఉండి ఏం సాధిస్తాము? ఇక్కడ సత్య మళ్ళీ పునరావృత జననం పునరావృత మరణం ఇదే స్థితి ఉంటుంది మనకు. అందుకని మనకు కొంతకాలం వరకు ఇక్కడ ఉంటాం, తర్వాత భక్తుల సాంగత్యంలోకి వెళ్ళిపోవాలి. ఏదో దివ్యమైన ధామానికి వెళ్ళిపోయి భగవంతుని నామాన్ని చేస్తూ భగవంతుని సేవ చేస్తూ ఈ దేహాన్ని త్యాగం చేసి భగవద్ధామానికి వెళ్ళిపోయి అక్కడ సేవ చేసుకోవాలి భగవంతుడి. మనం ఇది మనం నేర్చుకోవాల్సింది. భక్తి అంటే భగవంతుని దగ్గరికి వెళ్ళిపోవడమే మనం చేయాల్సింది. ఆర్టిఫిషియల్ గా మనము ఏదో ఫార్మాలిటీగా భక్తి చేస్తే మనం సక్సెస్ సాధించలేము. ఇంకా ఎవరికైనా ఏమైనా సందేహాలు ఉన్నాయా? హరే కృష్ణ. హరి బోల్. హరే కృష్ణ. మీట్ లో నుండి అందరు బయటకు వచ్చారా? హరే కృష్ణ గురుజీ. అంటే మరి అందరం భక్తికి అది ఆశ్రమాలకు వెళ్ళిపోవాలని, మరి ఇప్పుడు సంసారం ఉండదు కదా గురుజీ? మరి సంసారం ఎవరికి లేదు? రప్పాల వారికి లేదా? భక్తిలోని సాగర్ల కోసం ఇప్పుడే కదా మనం చెప్పుకున్నది. అందరికి ఉన్నది సంసారము, భక్తుల సాంగత్యంలో ఉందని చెప్తున్నారు చేతమ్మ. రప్పాల వారు ఏం చెప్తారు? ఫారిన్ కంట్రీస్కి వెళ్ళి వాళ్ళందరినీ తయారు చేసి నేను మీతోటి, మీరు ఇంత వైష్ణవ స్థితిలోకి వచ్చారు కదా, మీతోటి కలిసి సాంగత్యం చేయడం కోసమే నేను వచ్చాను అని చెప్పారు ప్రపాల గారు. అంటే అర్థమైంది, నువ్వు ఎక్కడున్నా భక్తులను తయారు చేయి ఫస్ట్, భక్తులను తయారు చేసి భక్తుల సాంగత్యంలో ఉండు అని అర్థం ఇక్కడ. అర్థమైందా? ఇప్పుడు ఉన్న భక్తులు మీరందరు కలిసి సాంగత్యం చేసుకుని భగవంతుని దివ్యనామాలు చేస్తే అదే బృందావనం. ఇంకా వెళ్ళాలి బృందావనం అనుకుంటే, మాయాపూర్ వెళ్ళాలనుకుంటే, హరిద్వార్ వెళ్ళాలనుకుంటే మీరు వెళ్ళచ్చు. ఎక్కడికైనా వెళ్ళచ్చు ధామానికి, ఇక్కడే ఉంచి చేసుకోవచ్చు. కానీ భక్తుల సాంగత్యం నిత్యం. భగవంతుని ప్రపాదల వారు లాస్ట్ లెక్చర్ చెప్తాడు డెత్ బెడ్ మీద ఉండి. ఏం చెప్తాడు? ఫస్ట్ భక్తుల సాంగత్యం వదలకండి. ఎన్ని లోపాలైనా ఉండని కాక భక్తుల సాంగత్యాన్ని వదలకూడదు. ఆ భక్తుల సాంగత్యంలోనే సాధకుడు మెరుగవుతూ ఉంటాడు. ఎందుకంటే జూనియర్ భక్తులు, సీనియర్ భక్తులు, ఎంతో మంది భక్తులు ఉంటారు. వాళ్ళందరి అనుభవం మనకు సేకరణ చేసుకొని మనం కూడా భక్తులు ఎదగడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి భక్తుల సాంగత్యాన్ని వదలొద్దు అని చెప్తాం. ప్రతి పరిస్థితుల్లో భక్తుల సాంగత్యాన్ని వదలొద్దు. మనం ఇప్పుడున్నదంతా లౌకిక జీవన స్థితి, మనం జీవన పోరాటం అంతా కూడా. ఈ ఒక్క గంట అరగంట నిమిషం మనకు భక్తుల సాంగత్యం ఉంటుంది, తర్వాత మళ్ళీ 24 గంటలు 23 గంటలు మనం మనలో అదే కదా పని. మనదంతా జీవన పోరాటమే కదా. భక్తుల సాంగత్యం మనకు ఎక్కడెక్కడ లభిస్తుంది? మనకు ఒక అరగంట గంట అంతే కదా. ఇంకేమైనా సందేహాలు ఉన్నాయి ఎవరికైనా? హరే కృష్ణ. ఇంకేం లేదు. సరే నేను ముగిస్తున్నాను. గ్రంథ శ్రీమద్ భగవద్గీతకి జై, సనాతన గురు పరంపరకి జై.